తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో 7వ రోజు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకే దుకాణాలను మూసివేశారు. లాక్డౌన్ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని వ్యాపార సంస్థలు తెరిచి ఉండడంతో పాటు నేడు వారాంతపు సంత ఉండడంతో ఉదయమే చిన్నశంకరంపేట మండల కేంద్రం జనంతో సందడిగా మారింది. దీంతో స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ తన సిబ్బందితో వచ్చి తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. అనంతరం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించారన్నారు. ఎవరైనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వాహనాలపై మాస్కులు లేకుండా తిరిగే వారికి మాస్కులు తప్పనిసరి ధరించాలని, కరోనా వైరస్ పై వారికి అవగాహన కల్పించారు. ఈరోజు శంకరపేట మండలంలో ఈరోజు అంగడి ఉండి ప్రశాంతంగా మరి 6 గంటల నుంచి 10 గంటల వరకు వినియోగదారులు మరి వ్యాపారస్తులు అందరూ ఈ టైంలో వాళ్ళకు దుకాణం ఓపెన్ చేసుకున్నారు. కూరగాయలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఇన్ టైంలో చేసుకున్నారు. డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్గా దుకాణాలు పెట్టించాము. మరి చెప్పిన టైం ప్రకారం పబ్లిక్ వెళ్ళిపోయారు, అన్ని దుకాణాలు బంద్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరు కూడా బయట తీయకుండా కూడా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా రోజు మాస్క్ లేని వారిపై, మళ్ళీ లాక్డౌన్ నిబంధనలకు ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నాము. అందుకోసం మీరు అందరూ బయట తీయకుండా ప్రశాంతంగా మరి మన పని 10 గంటలలోపు ముగించుకొని తమ తమ ఇంటిగానే ఉండాలి. ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉన్నదో, దవాఖాన అవసరం ఉంది, బ్యాంక్ ఉన్నది, టైం ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి దానికి మనం పాటిస్తూ ఇలాంటి మరి నిబంధనలకు, లాక్డౌన్ నిబంధనలకు ఉల్లంఘించకుండా మరి మాకు పోలీసు వారికి సహకరించాలని, అదేవిధంగా ఇదంతా మేము ప్రజల కోసమే చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు సహకరిస్తే మరి రాబోయే కాలంలో మనకు ఇది కరోనా ఈ కోవిడ్ కేసులను తగ్గించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరం సహకరించాలని. అదేవిధంగా వరి కోతలు కూడా అక్కడ కూడా కొంతమంది కొనుగోలు సెంటర్ దగ్గర కూడా ముందు వాళ్ళు కూడా చెప్పినాం, పోయి దూరం దూరం ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పినాము. వాళ్ళకు లారీలకు ఇబ్బంది ఉంటుందో మాకు చెప్తున్నారు, మేము కూడా వాళ్ళకు లారీలు కూడా అరేంజ్ చేస్తున్నాము. మరి కష్టపడి వాళ్ళు ఇన్ని దినాల నుంచి కష్టపడి మరి అమ్ముకునే సమయంకి మరి లాక్డౌన్ ఏర్పడటం వలన కొంచెం లారీలు దొరకడకపోవడం వాళ్ళు ఇబ్బందిగా ఉందని చెప్తే మరి రెవెన్యూ వాళ్ళు మేమందరం కలిసి మరి వాళ్ళకు కూడా లారీ అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు అందరూ మంచిగా ఉండాలి, మరి ఎలాంటి నిబంధనలకు ఉల్లంఘించ